ఆస్ట్రేలియా జపాను అమెరికా ఈ నాలుగు కలిపి క్వాడ్ దీని గురించి నిన్న కూడా చెప్పుకున్నాం మనం క్వాడ్కి సంబంధించిన విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న జరిగింది పరోక్షంగా చైనాకి వార్నింగ్ ఇచ్చింది ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణి భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలో క్వాడ్ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది డ్రాగన్ పేరు ప్రస్తావించుకున్న తీవ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా ఎండగట్టింది శుక్రవారం భారత విదేశీ వారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వంలో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ యోషిమా హా హయాషి సమావేశం సమావేశమయ్యారు అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాత వాతావరణానికి తాము కట్టబడి ఉన్నామని విషయాన్ని పునరుద్ఘాటించారు అయితే ఈసారి క్వాడ్ ఎజెండాలో ఉగ్రవాదం కూడా జరిగింది జయశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని క్వాడ్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు ఉగ్రజాబ్త్యాన్ని రాజకీయం చేయొద్దన్నది సమావేశ నిర్ణయాల్లో ఒకటని తెలిపారు ఇది ఒక రకంగా నేరుగా చైనాను ఉద్దేశం చేసిన వ్యాఖ్య గతంలో నిబంధన పన్నెండు వందల ఎనభై ఏడు ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదుల జాబితాను చైనా సాంకేతిక కారణాలు చూపుతూ పదే పదే అడ్డుకున్నటువంటి సందర్భాల్లోనే ముఖ్యంగా భారత్లో దాడులు కొట్టపని పాక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తూ వచ్చింది వాళ్ళకి వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాలు ఉన్న చైనా వీటో చేయడంతో చాలాసార్లు భారత్కు చుక్కెదురైన పరిస్థితి ఈ పరిస్థితిలో ఉగ్ర జాబితాను రాజకీయం చేద్దామన్న నిర్ణయం క్వాడ్ తీసుకోవడం ద్వారా చైనాకి నలుగు నాలుగు ప్రధాన దేశాలు కలిపి చెక్ పెట్టినట్టయింది